ओम शांति। ओम शांति। पास विद ऑनर बनने के लिए, पास विद ऑनर का आइए इंदुकु, पास विद ऑनर बनने के लिए, पास विद ऑनर का आइए इंदुकु, सर्वल द्वारा पासपोर्ट संतुष्टता यक्का पासपोर्ट नो, संतुष्टता का पासपोर्ट प्राप्त करने वाले, संतुष्टता पासपोर्ट नो प्राप्त चेसुकोने मणि भावा, संतुष्ट मणि भावा, जो बच्चे ये पिल्लल अयिते तमतो तामु अपने पुरुषार्थ से, तम पुरुषार्थंतो, वा सर्विस से, लेक तम सेवतो, ब्राह्मण परिवार के संपर्क से, ब्राह्मण परिवार यक्क संपर्कंतो, सदा संतुष्ट रहते हैं, सदा संतुष्टंगा उंटारो, उन्हें ही संतुष्ट मणि कहा जाता है, वारिने संतुष्ट मणुलु अनि अंटारु, सर्वात्मों के संपर्क में, सर्व आत्मला संतुष्ट रखना, संपर्कंलो स्वयान्नि संतुष्टंगा उंचुकोवडं, सर्व को संतुष्ट करना, సర్వాత్మల సంపర్కంలో స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకోవడము మరియు సర్వులను సంతుష్టపరచడము, ఇందులో ఎవరైతే విజయులుగా అవుతారో వారే విజయమాలలోకి వస్తారు. पास विद ऑनर बनने के लिए, पास विद ऑनर का ये इंदुकु, सर्व द्वारा संतुष्टता का, सर्वल द्वारा मिलना, संतुष्ट का पासपोर्ट लभिंचाली, यह पासपोर्ट लेने के लिए, सहन करने व समाने की शक्ति धारण करो, ई पासपोर्ट తీసుకునేందుకు కేవలం సహనం చేసి మరియు ఇముచ్చుకునే శక్తిని ధారణ చేయండి. స్లోగన్ హై రహమ్ దిల్ బన్, స్లోగన్ దయా హృదయాలుగా అయ్యి సేవ ద్వారా నిరాశ ఔర్ థకీ హుయి ఆత్మాఓ కో సహారా దో, నిరాశ చెందిన మరియు అలసిపోయిన ఆత్మలకు ఆధారాన్ని ఇవ్వండి. దయా హృదయాలుగా అయ్యి సేవ ద్వారా నిరాశ చెందిన మరియు అలసిపోయిన ఆత్మలకు ఆధారాన్ని ఇవ్వండి. ఇప్పుడు మనకు పాస్పోర్ట్ కావాలి. जिन्होंने दो वैक्सीन ले लिए वो पासपोर्ट मिलेगा, वैक्सीन पासपोर्ट. तो किसी भी देश में जाएंगे तो वो पासपोर्ट देखेंगे, तो संतुष्टता का सर्टिफिकेट कहाँ जाने के लिए चाहिए, संतुष्टता का पासपोर्ट कोसम ఎక్కడికి వెళ్ళాలి, संतुष्टता యొక్క లోతుల్లోకి వెళ్ళాలి అంటే సవి హమ్ సవి మనందరం లక్ష్య ఏయి హై, లక్ష్యం ఒకటి ఉంచుకోవాలి.
कोई भी बात सुनते हैं ఏదైనా విషయం విన్నప్పుడు మనసు మననంలోకి వెళ్తుంది. ముందు నేను ఆలోచిస్తున్నాను స్వయం యొక్క సంతోషత అంటే అది ఎలా ఉంటుంది. నేను చాలా మందిని చూశాను, ఎక్కువ మందిలో అయితే ఈ సంతోషత సంస్కారం ఉంటుంది. కానీ మన పురుషార్థం ద్వారానే మనం తయారు చేసుకోవాలి. కూడా తెలుసు మొదటి నుండి నేను సంతుష్టమైన ఆత్మని, ఎప్పుడు ఎలాంటి కోరిక ఉండేది కాదు. నా సంతుష్ట గుణంలో పురుషార్థంలో కూడా సంతుష్టత ఉండాలి. ఏం జరిగినా కానీ నేను యోగాన్ని బాగా చేస్తాను, మురళిని మళ్ళీ మళ్ళీ చదువుతాను, ఎలా అయినా కానీ నా సంతుష్టాన్ని సంతుష్టతను తయారు చేసుకొని ఉండాలి, ఉంచుకోవాలి. ఆ సంతుష్టతోనే దాత యొక్క సంస్కారం వస్తుంది. దాని ద్వారానే దయాహృదయాలుగా అవుతాము. ఎవరిలోనే అలాంటి సంస్కారం చూస్తే మనసులో ఎప్పుడు ఇదే శుభభావన ఉంటుంది. వీళ్ళు లోపల నుండి పరివర్తన అయిపోవాలి, వీళ్ళకు కూడా సంతుష్టత లభించాలి. ఇదంతా మన ద్వారా, మన పురుషార్థం ద్వారా. ఆ పురుషార్థంతో ఎవరైతే అయితే సంపర్కంలోకి వెళ్ళామో, ఎవరిలో అయితే రాహం దయాహృదయం ఉంటుందో, వేరే వాళ్ళ పట్ల ప్రేమ భావన ఉంటుందో, వాళ్ళలో ఏమవుతుంది, గుణాల దానం చేస్తాం వాళ్ళకు. ఎవరైనా ఏదైనా కారణం వల్ల ఖుషిగా ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఖుషినే దానం చేయాలి. ఎవరిలో అయితే ఏ గుణం ఉండాలో, అది తక్కువ ఉందో, అది మన మనలో మన పురుషార్థంలో మనం సంతుష్టంగా ఉంటే ఆ గుణంలో దాతగా అయ్యి వాళ్ళకు కూడా సంతుష్టపరచవచ్చు. దాత అవటం వల్ల ఏమవుతుంది, మనం అసంతుష్టంగా ఉండము. ఏ సంబంధంలో, వ్యవహారంలో కానీ అసంతుష్టంగా ఉండనప్పుడే ఇతరులను కూడా సంతుష్టంగా చేయగలుగుతాము. మళ్ళీ బాబా చెప్పారు, దానికోసం సహనం చేయాల్సి వస్తుంది, ఒకసారి ఒకసారి సర్దుకుపోవాల్సి వస్తుంది. మనం చూడండి, ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్పము, మళ్ళీ ఎదురు చెప్పబోతే దాంట్లో కళ్యాణం ఉంటుంది కదా. దాని మన మళ్ళీ ఎదురు చెప్పడం వల్ల ఆత్మలో సంతోషం ఉండదు కదా. మన కర్మలో, మన మాటల్లో చాలా అటెన్షన్ ఉండాలి. ఇందులో దానివల్ల దాన్ని సర్దుకుపోయే శక్తి చాలా వస్తుంది. సర్దుకుపోవటం అంటే సాగరం ఉందనుకోండి, ఎన్ని నదులు ఉంటాయి. నదులు ఏ వచ్చినా కానీ సముద్రంలో కలిసిపోగలుగుతాయి. మా అమ్మ అలానే సర్దుకుపోవటంపై ఎంతో చెప్పేవాళ్ళు. మేము సర్దుకుపోతున్నాము అంటే మనలో జమ అవుతున్నట్టే కదా. ఇది చాలా మంచి విషయం. సంతుష్టమని మరి విజయులుగా అయ్యి విజయ మాలలోకి రావటం, ఈ రెండు లక్ష్యాలు కదా మనవి. నేను సంతుష్టమని ఎందుకంటే సంగమ యుగంలో ఒకే యుగం ఉంది. ఈ యుగంలోనే మనం సంపన్నంగా అవ్వాలి, సంపూర్ణంగా అవ్వాలి. సంపన్నంగా అవుతూ ఉంటే సంతుష్టత పెరుగుతూ పోతుంది. ఏ యుగంలో కూడా, ఏ జన్మలో కూడా ఈ ఛాన్స్ మళ్ళీ లభించదు, ఇలాంటి వారసత్వం దొరకదు. సర్వశక్తివంతుడైన తండ్రి మద్దతు ఇంకెప్పుడు దొరకదు సంగమ యుగంలో. ఈ జన్మలో మాత్రమే ఇది లభిస్తుంది. ఈ ఛాన్స్ ను పోగొట్టుకోకూడదు. దీని ద్వారా సంతుష్టమణి యొక్క సర్టిఫికెట్ లభిస్తుంది, విజయమాలలో కూడా వస్తాము. అందరికి దాతగా అయ్యి ఎవరికి ఏ సహయోగం కావాలో ఆ సహయోగాన్ని ఇచ్చి
తమ సంతోషమని యొక్క పాస్పోర్ట్ను తప్పకుండా తీసుకోవాలి. దీన్ని అంటారు పాస్ విత్ హానర్ అని. మనం పాస్ విత్ హానర్ అవ్వాలనుకుంటాం కదా, జస్ట్ మామూలుగా పాస్ అవ్వటం కాదు కదా. అందుకని ఎవరైతే వింటున్నారో ఈ లక్ష్యాన్ని తప్పకుండా ప్రార్థించుకుంటారు, బాబా ఈ వరదానాన్ని తమ జీవితంలో ధారణ చేసుకొని బాబా నుండి సఫలమవుతారు. ఓం శాంతి.